హలో, నమస్తే. నేను మైథిలిని, హెల్త్ అండ్ వెల్త్ టాక్స్ నుంచి మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఆడవాళ్ళకి తొందరగా కాల్షియం ప్రాబ్లం ఏ కారణాల చేత వస్తుంది అనే విషయం తెలుసుకోవాలి. తెలుసుకుని నివారణకి ఏం వాడితే తొందరగా ఆహార రూపంలో ఆ సమస్య తగ్గిపోతుంది అనేది తెలుసుకోబోతున్నాం. అయితే ఈరోజు మామూలుగా ఏమిటంటే, ఆడవాళ్ళకి ఎందుకు కాల్షియం ప్రాబ్లం ఎక్కువ వస్తుంది అనే దానికి మొట్టమొదటి రీజన్ ఏమిటంటే, గర్భం దాల్చినప్పుడు పిండం, అదే లోపల ఉన్న శిశువు ఆహారం రూపంలో కాల్షియంని అన్నిటినీ కూడా గ్రహిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆహారంలో నుంచి కాకుండా అవసరమైతే లోపల నుంచి కూడా తీసేసుకుంటూ ఉంటుంది. అంటే భగవంతుడు అలా సృష్టి పెట్టాడు, అలా తీసేసుకుంటూ ఉంటుంది. తర్వాత డెలివరీ అయిన తర్వాత తల్లి పాల రూపంలో కూడా తీసుకుంటారు. అప్పుడు తల్లులు బలహీనం అవుతారు ఈ కాల్షియం ప్రాబ్లం వల్ల. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, తల్లి మరి పసిబిడ్డకి పాలు ఇవ్వాలి తప్పదు. పాలు లేకపోతే తర్వాత సెకండరీ అయినప్పటికీ తల్లి శరీరం బలహీనపడుతుంది. 9 నెలల బిడ్డ మోయించినప్పుడు వెన్ను నొప్పులని, నడుము నొప్పులని, మోకాళ్ళ నొప్పులని, మోచేతుల నొప్పులని, ఏవో ఇలాగ ఏవో ఒక నొప్పులు వస్తూనే ఉంటాయి. ఆ సమస్య ప్రధాన కారణం ఏంటంటే కాల్షియం తగ్గిపోవటం. కాల్షియం తగ్గిపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతుంది అన్నమాట. అప్పుడు ఆహారం సరిగా తీసుకోకపోతే శరీరం మరింత బలహీనపడి నొప్పులు అధికంగా వస్తాయి. నిజం చెప్పాలి అంటే తల్లి కంటే ఆ టైంలో పిల్లలు బలహీనంగా ఉన్నప్పటికీ తల్లి ఇంకా బలహీనపడడానికి తల్లి శ్రద్ధంతా పిల్లల మీదే చూపిస్తుంది. అప్పుడు తన గురించి తను పట్టించుకోదు. ఎంతసేపు పిల్లలకు పాలు ఇవ్వాలి, అన్నం పెట్టాలి, వాళ్ళ సేవలు చేయాలి, వాళ్ళని బాగా చూడాలి, ఇదే ధ్యాసలో ఉంటుంది. తన గురించి తను పట్టించుకోవడం మరింత బలహీనపడుతుంది అన్నమాట. అది ఏమవుతుందంటే ఆ బలహీనం అన్ని రకాలటువంటి దీని మీద ఎఫెక్ట్ అవుతుంది. అది అందులో ఈ కాల్షియం ప్రాబ్లం కూడా ప్రధానంగా చెప్పుకోవాలి. దీన్ని ఆహారంలో తీసుకుంటే, కాల్షియంని ఆహారంలో తీసుకుంటే ఈ బాధలు అనేవి ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. ఆహార రూపంలో అంటే ఏమిటి ఆహారాలు తీసుకోవాలి అంటే, ఆహార రూపంలో తీసుకున్న మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది పాలు. ఈ పాలు మామూలుగా పసిబిడ్డకైతే మామూలు తెలివితేటలు ఎక్కువ రావాలని ఆవు పాలని పురుటి నుంచి కూడా ఆవు పాలని పసిబిడ్డకి పోస్తారు. తెలివితేటలు ఎక్కువ రావాలి, మేధస్సు ఎక్కువ రావాలి అనే ఉద్దేశంతో. కానీ ఒంటికి తేలిగ్గా అరుగుతుంది తల్లి పాల కంటే. తల్లి పాల తర్వాత నెక్స్ట్ స్టెప్ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఆవు పాలకే. సరే, ఇప్పుడు ఏమిటి అంటే, మొట్టమొదటిగా చెప్పుకున్నది కాల్షియం అత్యధికంగా దేంట్లో ఉంటుంది అంటే, కాల్షియం ఎక్కువ మనకి దొరికే ఆహార పదార్థాల్లో మొట్టమొదటి చెప్పుకోవాల్సింది రాగులు, తర్వాత పాలు సంబంధించిన పదార్థాలు, పాలు, పెరుగు, మజ్జిగ, అదేంటి పాలకు సంబంధించిన ఇవి వస్తువులు దేంట్లో అయినా సరే కాల్షియం ఉంటుంది. మొక్కజొన్నలో కూడా అధికంగానే ఉంటుంది, తమలపాకులో కూడా ఉంటుంది, మునగాకులో కూడా ఇది అత్యధికంగా దొరుకుతుంది. క్యాబేజీ, ఉల్లిపాయ ఆకుకూర, పాలకూరలో కూడా మనకు కావాల్సినంత కాల్షియం దొరుకుతుంది అనమాట. అయితే ఇంకా ఇంకోటి చెప్పుకోవాలంటే నువ్వుల సంబంధించిన నువ్వుల నూనె కానీ, ఇలాగా పప్పు నూనె కానీ డెలివరీ అయిన తర్వాత ఆహారంలో పెడతారు. ఎందుకంటే ఎముకల గట్టిదనం కోసం. అంటే దాంట్లో ఈ నువ్వుల పప్పు నూనెలో కానీ ఇవన్నీ పప్పు నూనె నువ్వుల నుంచి తీస్తారు. అదేంటి ఆ పప్పు నూనె వల్ల ఏంటంటే కాల్షియం ప్రాబ్లం చాలా మటుకు సాల్వ్ అవుతుంది. అలాగే పల్లీల్లో కూడా దీనికి అత్యధికంగా ఉంటుంది. అవిసి గింజలు, తోటకూరలో కూడా దీని శాతం ఎక్కువే. మినుముల్లో కూడా, మినుములు అంటే మినపప్పులో కూడా అత్యధికంగా ఉంటుంది. రోజు ఆహారంలో భాగంగా ఇవన్నీ చేసుకుంటే ఈ కాల్షియం ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇక ఇంకా తేలికగా అవ్వాలి. ఎలాగా, ఈ రాగులు అనేది ఏదైతే ఉందో ఇది చిరుధాన్యాల కింద వస్తుంది. ఇది చిరుధాన్యాల్లో మంచిది, ఒంటికి చలవ చేస్తుంది. దీంట్లో ఏమేమి ఉంటాయంటే, పుష్కలంగా ఉండేది రాగుల్లో కాల్షియము, తర్వాత విటమిన్స్, మినరల్స్ అత్యధికంగా ఉంటాయి. దీనివల్ల ఏమిటి ఉపయోగం అంటే, ఎముకల గట్టిదనాన్ని పెంచుతుంది, అంటే బోన్ డెన్సిటీని పెంచుతుంది. అలాగే ఫైబర్ అధికంగా ఉంటుంది, ఆహారం తేలిగ్గా జీర్ణం అవుతుంది. ఇది చలవ చేస్తుంది. ఇది కనుక రోజు కనుక ఆహారంలో తీసుకుంటే అరికాళ్ళ మంటలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. షుగర్ని పెరగనివ్వదు. ఆహారంలో భాగం చేసే పోషకాలంతా ఎముకలు దృఢంగా ఉంటాయి. పిల్లల ఎదుగుదలకి చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే ఈ రాగుల్ని మొట్టమొదటిగా బజార్ నుంచి తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా బాగు చేసి
కడిగి ఒక రోజు నానబెడితే మూడో రోజున రెండో రోజు నీళ్ళతో కడిగేయాలి. మొదటి రోజు నానబెట్టాలి, రెండో రోజు కడిగేయాలి, మూడో రోజు కూడా మళ్ళీ కడిగి శుభ్రంగా మూట కట్టేస్తే గాలి తగిలే చోటు తగిలిస్తే ఒక మూటలో కట్టి ఒక బట్టలో కట్టి ఆ మూట వేలాడదీస్తే రెండో రోజుకి రెండు మూడు రోజులు మొలకలు వచ్చిస్తే దాన్ని తీసి బాగా శుభ్రంగా ఆరబెట్టేయాలి. ఆరబెట్టేసిన తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత ఉత్తమ మూకుట్లో డ్రై రోస్ట్ చేయాలి. చేసిన తర్వాత దాన్ని మిక్సీ పట్టేసేయాలి. మిక్సీ పడితే పౌడర్ తయారవుతుంది. సరే, ఇది పాలలో కలిపి ఇవ్వచ్చు, మజ్జిగలో కూడా కలిపి తాగొచ్చు, రాగి పిండిని సంకట్లా కూడా చేసుకోవచ్చు, తర్వాత దోశలు అవి కూడా వేసుకోవచ్చు, బెల్లం నెయ్యి కలిపి రాగి ఉండలు కూడా చేసుకోవచ్చు. ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలు దీనివల్ల ఉన్నాయన్నమాట. ఇది తాగడం వల్ల, రెగ్యులర్గా తాగడం వల్ల ఈ మునుకుడు నొప్పులు అయితే ఏముంటాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. బోన్ డెన్సిటీ పెరుగుతుంది. అలాగే ములగకాకులు ములగకాయలు తినడం వల్ల కూడా ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. ఇవన్నీ తినడం వల్ల, ఆహార రూపంలో తీసుకోవడం వల్ల ఏమిటి ఉపయోగం అంటే, ఆహారం ఎప్పుడూ కూడా ఈ రాగులు అనేవి ఏవైతే ఉన్నాయి బాగా చలవ చేస్తాయి, ఒంట్లో వేడిని తగ్గిస్తాయి, కాళ్ళ పగులను తగ్గిస్తాయి, బోన్ డెన్సిటీని పెంచుతాయి, అలాగే ఫైబర్నిచ్చి షుగర్ లెవెల్స్ని పెరగడం, బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇలాగ అనేక రకాలైనటువంటి ఉపయోగం ఉంది. అదే టాబ్లెట్స్ వాడడం వల్ల తాత్కాలికంగా నొప్పి తగ్గుతుంది, కరెక్టే, కానీ అది ఎక్కువ కాలం వాడితే వేరే ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఎక్కువ ఉందన్నమాట. అలా కాకుండా ఆహార రూపంలో తీసుకున్నదైతే ఒంటికి మంచి చేస్తుంది, చలవ చేస్తుంది అని చెప్పాను కదా, ఒంటికి మంచి చేస్తుంది, బోన్ డెన్సిటీని పెంచుతుంది, అలాగే అదేమంటే ఎదుగుదలకు, పిల్లల ఎదుగుదలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత కాల్షియం ఇంకొక దాంట్లో ఎక్కువ ఉంది అంటే తమలపాకులు. పూర్వం తమలపాకులు భోజనానంతరం తాంబూలంగా వేసుకునేవారు. అలా వేసుకోవడం వల్ల తాంబూలంలో ఒక్క సున్నం, తర్వాత ఇంకా ఇలాచి, లవంగం ఇలాంటివి కూడా కలిపి వేసుకోవడం వల్ల లోపల ఉన్న కఫం కోసేసేయడంతో పాటు ఎముకలకి సాంద్రత పెంచడంతో పాటు తిన్న ఆహారాన్ని, ఏదైతే భోజనం చేస్తారో ఆహారం తేలిగ్గా జీర్ణం అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంటే అలా తింటే మంచిది, అలాగే అరుగుదల కూడా బాగుంటుంది. ఎప్పుడైతే ఎముకలు దృఢంగా ఉంటాయో ఎంత కష్టపడినా మనకి చేతులను మనకి అంటే సారీ అలా మామూలుగా ఎముకలు గట్టిదనం లేకపోతే రకరకాలైన రోగాలు వస్తాయని చెప్పాను కదా, ఆ సమస్యలన్నింటినీ విముక్తి కలిగిస్తుంది ఈ రాగులు. అయితే ఎముకలు దృఢంగా ఉంటాయి తీసుకోవడం వల్ల. ఏదేమైనప్పటికీ ఆహార రూపంలో తీసుకుంది ఎప్పటికీ మేలు చేస్తుంది. అలాగే బొప్పాయిలో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. పాలిచ్చే తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఈ నువ్వుల పొడితో పాటు తెలగపిండి అంటారు, తెలగపిండి కూరల్లో వేసి పెడతారు. తర్వాత ఏమో అదే ప్రత్యేకంగా కూరలా చేస్తారు, దానికి వెల్లుల్లిపాయ తగిలిస్తారు. వెల్లుల్లిపాయ తగిలించడం వల్ల కూడా వెల్లుల్లిపాయలో ఉండే కాల్షియం కూడా ఎముకల గట్టిదనానికి తోడ్పడుతుంది అన్నమాట. పాలిచ్చే తల్లులే కాకుండా మామూలు వాళ్ళు కూడా బొప్పాయి తినడం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలకి పరిష్కారానికి మంచి సమాధానం చెప్పింది బొప్పాయి. ఆ తర్వాత పాలు అధికంగా పడతాయని చెప్పాను కదా, ఎముకల సాంద్రత ఏదైతే ఉందో అది తగ్గనీయకుండా ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకల్లో గట్టితనం తగ్గి పెళుసు బారిపోతూ ఉంటాయి. పెళుసు బారితే ఏమవుతుంది అంటే దెబ్బక్కన ఏ కాలు జారినా చేయి జారినా లేకపోతే ఏదైనా గట్టిగా పట్టుకున్నా ఎముకలు పిలపిల్లాడుతూ విరిగిపోతాయి. అది ఏర్ మాము ఆ విరిగిపోయిన తర్వాత పడే నరకం కంటే అసలు విరగకుండా జాగ్రత్త పడడం అనేది ఉత్తమోత్తమైన పద్ధతి. హాయిగా రోజు ఇంత ఒక గ్లాసు నీళ్ళలో ఒక చెంచానో చెంచానో రాగి పిండి వేసుకుని జావలా కాచుకుని తాగడం ఒక పద్ధతి. అలా తాగడం వల్ల ఎముకలు గట్టితనంతో పాటు ఒక 2 గంటలు కాలక్షేపణ అవుతుంది, నీరసం రానిదు, అలాగే పని పాటలు కూడా జాగ్రత్తగా చేసుకోగలుగుతారు. ఈ ఎప్పుడైతే ఎముకలు పటిష్టం వస్తాయో అప్పటికి నడవడానికి తేలికవుతుంది, తూరుడు తగ్గుతుంది, తర్వాత ఏమో అదే నరాల వీక్నెస్ కూడా తగ్గుతుంది. అన్నిటికీ సమాధానం చెప్పగలిగింది ఈ రాగి పిండి అని చెప్పాలన్నమాట. అలా మనకి దొరికే వాటిల్లో, అత్యధికంగా దొరికే వాటిల్లో మనం ఆహార రూపంలో తీసుకోవడం వల్ల మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు. పూర్వం నుంచి ఇప్పుడు మిల్లెట్స్ అంటూ అందరూ చెప్తున్నారు. ఇదివరకు పూర్వం పెద్దవాళ్ళందరూ కూడా ఈ ఆహారంలో భాగమే చేసుకున్నారు. తర్వాత మధ్యకాలంలో కొంతకాలం పోయినప్పటికీ మళ్ళీ జనాలు ఆరోగ్యాలు మళ్ళీ సరి చేసుకోవడానికి ఈ వీటిని తాగుతున్నారు, తింటున్నారు. ఇవి ఏవే రకాలలో ఎలా తినచ్చు అంటే
మీరు రకరకాలను పదార్థాలుగా చేసుకుని తినొచ్చు. దోశల రూపంలో తీసుకోవచ్చు, సంకట రూపంలో తీసుకోవచ్చు, తర్వాత బిస్కెట్ల రూపంలో తీసుకోవచ్చు. అన్ని మార్కెట్లో అవైలబిలిటీ ఉంటున్నాయి, చేసుకోలేకపోయినా ఇవన్నీ తెచ్చుకొని తినొచ్చు. ఇంకా రాగి జావ ఒకటి, రాగి సంకట ఒకటి, బిస్కెట్లు ఒకటి, దోశలు ఒకటి, ఇడ్లీలు ఒకటి, ఇలాగ అనేక రకాలైన వాటిల్లో వేసుకొని తినడం వల్ల ఎముకల సాంద్రతో పాటు షుగర్ కంట్రోల్లో ఉండటంతో పాటు ఒంటికి సలవ చేస్తుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, దాంట్లో ఉన్న ఫైబర్ కాన్స్టిపేషన్ సెట్ చేస్తుంది, ఐరన్ ఉంటుంది, నీరసం అనేది, ఇలా రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలన్నిటికీ చాలా చక్కని సమాధానం చెప్పగల శక్తి ఈ చిన్న చిన్న రాగుల్లో ఉన్నాయి. అది మనం తెలుసుకుని వాటిని వాడుకుంటే అటు ఆరోగ్యము బాగుపడుతుంది, ఇటు మందుల ఖర్చు తగ్గుతుంది. ఈ చిన్న చిన్న వాటికి కూడా ప్రతి సమస్యకు ఒక సమాధానం దొరుకుతాయి.